లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, పైథాన్లో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని ఎలా డిఫైన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యు ఆర్ వాచింగ్ వంకీ కోడ్. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని అనానిమస్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. సో అనానిమస్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఫంక్షన్కి అసలు నేమ్ అనేది లేకపోతే, ఫంక్షన్ నేమ్ అనేది లేకపోతే దాన్ని అనానిమస్ ఫంక్షన్ అంటాం. సో మనకి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫంక్షన్సే, కాకపోతే దాని వాటికి నేమ్స్ ఉండవు. నేమ్స్ ఉండవు అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక ఫంక్షన్ చూస్తున్నారు కదా, ఇది నేను డిఫైన్ చేసిన ఫంక్షన్, దీనికి నేమ్ ఉంది కదా, క్యూబ్ అని నేమ్ ఉంది, ఇది ఒక పారామీటర్ వై అని ఒక పారామీటర్ ఉంది, సో ప్రాసెసింగ్ చేసి వాల్యూని రిజల్ట్ ఇస్తుంది. సో ఇది మన నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్ ఇది. సో ఇది వచ్చి లాంబ్డా ఎక్స్ప్రెషన్. లాంబ్డా ఎక్స్ప్రెషన్లో మీరు చూడండి, లాంబ్డా అని కీవర్డ్ ఉంది, కానీ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏమి లేదు. కానీ ఇది ఫంక్షన్ ఏమైతే ఆపరేషన్ చేస్తుందో అదే ఆపరేషన్ ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ కూడా చేస్తుంది. వీటిని లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటారు, నేమ్లెస్ ఫంక్షన్స్ అంటారు. సో మనం లాంబ్డా కీవర్డ్ని యూస్ చేసి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు యూస్ చేయాలంటే, మనకి ఏదన్నా ఫంక్షన్లో ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసి రిటర్న్ చేయాలనుకోండి, సో ఆ ప్లేస్లో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని మనం యూస్ చేయొచ్చు. అంతేగాని మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వర్క్ అవ్వు. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎన్ని పారామీటర్స్నైనా తీసుకుంటాయి, కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకటే ఉండాలి. ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే, మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడైతే ఫంక్షన్ ఆబ్జెక్ట్స్ కావాలో, ఫంక్షన్ ఆబ్జెక్ట్స్ రిక్వైర్డ్గా ఉంటాయో అక్కడ మనం ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని యూస్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ చూసుకుంటే మ్యాప్, ఫిల్టర్, రిడ్యూస్ ఇవి ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్స్లో ఎక్కువ మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ని ఇన్పుట్గా పంపిస్తాం ఫంక్షన్గా. సో అది నెక్స్ట్ వీడియోలో మనం ఆ ఫంక్షన్స్ అన్నీ చూద్దాం, మ్యాప్, రిడ్యూస్, ఫిల్టర్ అదంతా నేను ఇక్కడ కార్డులో కూడా మీకు ఇస్తాను, అదొకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. సో ఈ సింటాక్స్ మీరు ఇప్పుడు వరకు పైథాన్లో ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ చూసుంటారు, ఇది మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది. ఇది అలవాటు పడిపోతే ఈజీగానే వచ్చేస్తుంది, అదేం లేదు, ఓ 2-3 times ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలాగో సింగిల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఈ వేరియబుల్ ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ని హోల్డ్ చేస్తుంది. సో లాంబ్డాని కీవర్డ్ పెడతాం, ఆ తర్వాత పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్కి వేరియబుల్ పెడతాం. సో ఈ వేరియబుల్ తర్వాత కోలన్ పెడతాం, కోలన్ పెట్టి ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఏదైతే ఎవాల్యుయేట్ చేద్దాం అనుకుంటున్నాం ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాస్తాం. సో అప్పుడు ఏమవుద్దంటే, నేను ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేశాను, లాంబ్డా ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేశాను, సేమ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ని నేను నార్మల్ ఫంక్షన్ కూడా క్రియేట్ చేశాను. సో రెండింటిని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు క్యూబ్ ఆఫ్ 2 చేశాను, నాకు 8 వచ్చింది, అంటే ఇది ఎవాల్యుయేట్ అయ్యి 2 cube 8 వచ్చింది. సో ఇప్పుడు ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్లో కూడా నేను దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే, ఇక్కడ ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్కి పెరాన్సిస్ పెట్టి మనం ఏ నెంబర్ అయితే పంపించాలనుకున్నా ఆ నెంబర్ పంపించేస్తే సేమ్ మనకి ఎవాల్యుయేట్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ ఏం జరగదంటే, ఈ 2 అనేది ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఈ ఎక్స్లోకి వచ్చి డైరెక్ట్గా ఈ ఎక్స్ నుంచి ఇలాగా ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుద్ది. ఎవాల్యుయేట్ అయిన తర్వాత ఇక్కడ 8 వస్తుంది కదా, ఈ 8 అనేది ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు గమనిస్తే, ఈ మనం డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్ ఇక్కడ రిటర్న్ కీవర్డ్ పెట్టున్నాం మనం, కానీ ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్కి రిటర్న్ కీవర్డ్ అనేది పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ రాస్తున్నామో ఆ ఎక్స్ప్రెషన్ డీఫాల్ట్గా రిటర్న్ అయిపోద్ది ఆటోమేటిక్గా, మనం మళ్ళీ రిటర్న్ కీవర్డ్ పెట్టనక్కర్లేదు, ఇన్ కేసు పెడితే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని మాట్లాడుకున్నాం కదా దీని ముందు. సో ఈ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ క్యాపబిలిటీని ఇస్తాయి. సో అందుకే మీరు ఇక్కడ చూస్తే ప్రింటింగ్ చేయడం కానీ సో ఇలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ని రిటర్న్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మీరు ఇక్కడ కానీ గమనిస్తే, నేను 2 ఎన్ని పారామీటర్స్ అయినా ఇవ్వచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాను, కానీ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకటే ఉంది. సో ఇక్కడ ఏ వస్తుంది, ఏలో ఒక వాల్యూ వస్తుంది, బీలో ఒక వాల్యూ వస్తుంది, ఏ ప్లస్ బీని చేస్తే ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోద్ది, రిటర్న్ అయిపోయింది దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేసి ఒక 2 వాల్యూస్ ఇద్దాం దీనికి, 5, 6 ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేస్తే 11 అయిపోయింది. సో అలాగా మనం ఎన్ని పారామీటర్స్ అయినా ఇవ్వచ్చు ఒక ఎక్స్ప్రెషన్తో. ఓకే, ఈ యాడ్ 2 యొక్క నేమ్ ఏంది, యాడ్ 2 కదా, కానీ ఈ యాడ్ అనేది నేమ్ లెస్ ఫంక్షన్ కదా, అంటే నేమ్ అనేది ఉండదు, అంటే అందుకని దీనికి లాంబ్డా అని వచ్చింది. ఇది సింగిల్ అండర్ స్కోర్ కాదు, మీకు కనిపించడం అలా కనిపిస్తుంది, కానీ ఇది డబల్ అండర్ స్కోర్. సో ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్ గురించి, అండ్ కొన్ని ఛాలెంజెస్ ఇచ్చాను, ఇది యూజ్ అవుతాయి మీకు, ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వీటి ఆన్సర్స్ మాత్రం నాకు కమెంట్ చేయండి. సో ఫస్ట్ది ఏంటంటే, మీరు ఈ కోడ్ రన్ చేసి చూడండి, ఈ కోడ్కి అవుట్పుట్ ఏమొస్తుందో నాకు చెప్పండి, ఎందుకు అలా వచ్చింది అవుట్పుట్ అనేది కూడా నాకు చెప్పండి. సో వాట్ ఆర్ ది కామన్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్ దట్ యూజ్ లాంబ్డాస్, కొన్ని మెథడ్స్, కొన్ని ఫంక్షన్స్ చెప్పాను కదా, ఆ ఫంక్షన్స్ ఏంటి, కొన్ని ఫంక్షన్స్ అనేవి కమెంట్ చేయండి.
అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ బిలో కోడ్ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అది చెప్పండి. అండ్ కన్వర్ట్ ది బిలో కోడ్ ఇన్ టు లాంబ్డా ఎక్స్ప్రెషన్, ఈ కోడ్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేసేసి నాకు కమెంట్ చేయండి. ఇవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సో ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి. జస్ట్ మనం నేమ్లెస్ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడానికి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ని యూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్. లాంబ్డా ఎక్స్ప్రెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక 2-3 times ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి కూడా. మీరు ఇంకా సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉన్న ప్రతి దగ్గర మీరు ఈ నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్స్ అనేవి అసలు యూస్ చేయరు, మీరు లాంబ్డా ఎక్స్ప్రెషనే యూస్ చేస్తారు ఇంకెప్పుడు. అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఉంటాయి నార్మల్ ఫంక్షన్స్ కంటే. ఓకే, దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.